ఓం గం గణపతి నమః వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ఛానల్ చూస్తున్న ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా మా టీం తరఫున వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ఆ వినాయకుడి యొక్క ఆశస్సులు మీ పైన పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను వినాయక చవితి గణేష్ చతుర్థిగా కూడా మనం పిలుస్తూ ఉంటాం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఇండియన్స్ అందరూ కూడా జరుపుకునే పండుగ ముఖ్యంగా హిందువుల యొక్క పెద్ద పండుగగా చెప్పచ్చు వినాయకుడిని భక్తితో పూజించే రోజు ఇది అంటే పవిత్రతకు విజయానికి మారు పేరైన ఆ గణపతిని భక్తితో పూజిస్తాం చేపట్టిన పనుల్లో విజయం సాధించాలంటే ముందుగా మనకి గణపతి పూజ చేయడం అనేది అలవాటుగా వస్తోంది అలా ప్రమద గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవత వినాయకుడి పూజించేందుకే ఈరోజు ప్రత్యేకమని చెప్తారు వినాయక చవితిని ఎప్పుడు జరుపుకుంటామంటే భాద్రపద మాసంలో శుక్లపక్షం నాలుగో రోజు అంటే చవితి తిది రోజున ఈ పండుగ జరుపుతాం వినాయకుడి పుట్టినరోజుగా ఈ రోజున చెప్తారు పార్వతీ పరమేశ్వరుల కుమారుడు పుట్టిన రోజు ఇది ఈ రోజున వినాయకుడి విగ్రహ స్థాపన చేసుకుని తొమ్మిది రోజుల పాటు నవరాత్రి పూజలు చేస్తారు ఆ తర్వాత విగ్రహాల్లో నిమజ్జనం చేస్తాం కొంతమంది మూడు రోజులు మరి కొంతమంది ఐదు రోజులు ఇలా వారి శక్తానుసారం వారు విగ్రహాలను చక్కగా ఉంచుకొని పూజ చేసి తర్వాత నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇక ఈ రోజునంటే వినాయక చవితి రోజున వినాయకుడికి సంబంధించిన పూజ చేసుకుని ఆయనకి సంబంధించిన కథని కూడా చదువుకుంటాం వినాయక చవితి పూజని ఎలా జరుపుకుంటామంటే సరికొత్త గణనాధుని ప్రతిమను ఇంటికి తీసుకొచ్చి విగ్రహ స్థాపన చేసుకుని పత్రి పూలు పండ్లు నైవేద్యాలు పెట్టి పూజిస్తాం అలా తొమ్మిది రోజుల పాటు ఇంట్లో ఉంచుకుని పదో రోజు ఉదయాన్న విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు నిమజ్జనం చేసేంత వరకు కూడా ప్రతిరోజు వినాయకుడికి మూడు సార్లు పూజ చేసి నైవేద్యం సమర్పించాలి కేవలం ఇళ్లల్లోనే కాదండి కాలనీలు అందరూ కలిసి చేస్తారు దేవాలయాల దగ్గర అలాగే అపార్ట్మెంట్లలో ఆఫీసు కార్యాలయాలు ఇలా ప్రతి చోట కూడా వినాయక మండపాలను ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహించటం జరుగుతుంది ఇక వినాయక చవితి సందర్భంగా విగ్రహం తీసుకోవాలి అనుకునేవారు తొండం ఎడమ వైపు ఉండేలాగా చూసుకుని తీసుకోవాలట అలాగే తెలుపు కుంకుమ రంగుల్లో ఉన్న విగ్రహాలను తీసుకోవాలట లేదంటే మట్టి రంగులో ఉన్నా కూడా సరే పూజించే విగ్రహం మాత్రం మట్టితో చేసిందై ఉండాలట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దానికి కెమికల్స్ పోసి ఇప్పుడు రకరకాలు వస్తున్నాయి కదా అవి పూజకు పనికి రావని చెప్తారు ఇక తరువాత పూజ కోసం ఏక విసంతి పత్రాలను అంటే అవన్నీ మీకు తెలుసు కదా తులసి జిల్లేడు రేగు మరువం రావి దానిమ్మ ఉత్తరేణి బిల్వ మారేడు గరిక జమ్మి మాచిపత్రి ఉమ్మెత్త మామిడి గన్నేరు విష్ణుక్రాంత దేవదారు వావిలి జాజి గండలి మధ్య ఆకులతో పాటు బంతి పారిజాతం అలాగే మనకి అందుబాటులో ఉన్న పువ్వులు ఏవి ఉంటే అవి అవన్నీ కూడా తీసుకుని వెలక్కాయని పెట్టడం కూడా మర్చిపోకూడదుట వెలక్కాయతో పాటు వీలున్న పళ్ళు నైవేద్యాలన్నీ కూడా సిద్ధం చేసుకుని స్వామివారి పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఇక తర్వాత ఈ పూజలో ముఖ్యంగా పాలవెల్లి పాలవెల్లిని ఏర్పాటు చేసి వినాయకుడు తలపై వచ్చేలాగా ఆ పాలవెల్లి మనం కట్టి పూజ చేయాల్సి ఉంటుంది అంటే ఈ పాలవెల్లికి కూడా కుంకుమ పసుపుతోటి చక్కగా బొట్లు పెట్టి చక్కగా అలంకరించాలి ఇలా అన్నీ సిద్ధం చేసుకోవాలి తర్వాత స్వామివారి నైవేద్యం కోసం ఉండ్రాళ్ళు ముఖ్యమండి కుడుములు ముఖ్యం ఆ తర్వాత గారెలు ఉపాయసం పులిహోరలు ఇవన్నీ అంటారా మీ శక్తి ఇక కలస స్థాపన చేసుకుని పసుపు ముద్దుతోటి గణపతిని తయారు చేసుకుని ఇక ఈ పూజంతా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు అది మీ శక్తి అనుసారం ఇలా మనం గణపతి పూజ చేసుకుంటామండి ఆ తర్వాత అంటే పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి సంబంధించిన కథని చదువుకుని ఆఖరున వినాయక దండకం చదువుకుని నైవేద్యాన్ని అర్పిస్తాం దీంతో మనకి పూజ పూర్తవుతుంది ఆఖరులు పూజకు ఉపయోగించిన అక్షంతల్ని తలపైన వేసుకుంటాం ఇలా వినాయక చవితి పూజను జరుపుకోవడం జరుగుతుంది ఇలా వినాయక చవితి రోజున స్వామివారిని పూజిస్తే మనం తలపెట్టే ఎటువంటి పనులు అయినా ఆటంకాలు తొలగి శుభం చేకూరుతుందని చెప్తారు ఇక తొమ్మిది రోజులు అంటే నవరాత్రులు చేస్తారు చెప్పుకున్నాం కదా ఐదు రోజులు మూడు రోజులు ఇలా ఎవరి శక్తానుసారం వారు పూజ చేయడం జరుగుతుంది ఆ తర్వాత తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తారు నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా ఇక మనకి ప్రకృతికి సంబంధించిన కారణంగా చూస్తే వినాయక చవితి వర్షాకాలం ప్రారంభంలో వస్తుంది అవునా వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువుల నుంచి మట్టి సేకరించి దాంతో విగ్రహాలు చేసి వాటిని పూజించిన తర్వాత తిరిగి చెరువులో కలుపుతారు విగ్రహాలకు మట్టి తీయడం వల్ల ఏమవుతుంది చెరువులో లోతు పెరుగుతుంది ఆ తర్వాత పత్రితో పూజిస్తాం కదా ఇరవై ఒక్క రకాల పత్రి ఈ ఇరవై ఒక్క రకాల పత్రి కూడా ఆయుర్వేద గుణాలు ఉంటాయండి ఆ పత్రితో సహా విగ్రహాలను తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తే నీళ్ళల్లో అంటే ఆయుర్వేద ఆయుర్వేద గుణాలున్న పత్రి కలుస్తుంది దానివల్ల ఏమవుతుందంటే నీళ్లు పారుతూ ఉంటాయి కదా ఈ గుణాలు కూడా కలుస్తాయి ఇలా ఆయుర్వేద గుణాలున్న పత్రితో కలిపిన విగ్రహాలని నిమజ్జనం చేస్తే నీళ్లు పారే వీలుంటుంది అందులో ఆయుర్వేద గుణాలు కూడా కలుస్తాయి కాబట్టి వాటిని తాగడం వల్ల మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు ఇదండి నిమజ్జనం చేయటానికి గల కారణం ఇక దేవుడు విషయానికి వచ్చి చూసుకుంటే కనుక వినాయకుడు కైలాసం నుంచి భూలోకానికి వచ్చి కేవలం పది రోజులు మాత్రమే ఉండి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతాడు భక్తులు నిత్యం పూజలు అందిస్తూ ఉంటే కైలాసానికి దూరంగా ఉంటాడని పది రోజుల పాటు పూజలు అందుకుని తిరిగి రమ్మని వినాయకుడికి పార్వతీదేవి చెప్పి పంపినట్లుగా చెప్తూ ఉంటారు అయితే ఇది పురాణ కథ అనుకోండి ఇక ఏ దేవతా విగ్రహం అయినా మట్టితో చేస్తే అది కేవలం నవరాత్రులు మాత్రమే పూజించడానికి అర్హత ఉంటుందని పండితులు కూడా చెప్తారు అందుకే ఆ తర్వాత అయితే దైవత్వం ఉండదుట అందుకే నిమజ్జనం కూడా చేసేయాలి అని చెప్తారు వినాయక నిమజ్జనంతో పాటు దుర్గామాత విగ్రహాన్ని కూడా నవరాత్రులు పూర్తయ్యాక నిమజ్జనం చేయడం అనేది మనందరికీ తెలిసిన విషయమే ఇలా నిమజ్జనం వెనుక కూడా ఈ కారణం ఉందండి వినాయక చవితి అంటే చిన్న పెద్ద అందరూ జరుపుకునే ఒక పండుగ ఎంతో అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటాం ముఖ్యంగా ప్రతి ఇల్లు అలాగే ప్రతి అపార్ట్మెంట్లు ఆఫీస్ కార్యాలయాలు అన్నీ కూడా ఈ తొమ్మిది రోజులు పండుగ సోపుతోటి కళకళలాడిపోతూ ఉంటాయి మరి అందరికీ కూడా ఆ వినాయకుడి యొక్క ఆశస్సులు పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను నమస్తే